ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటుంది. వాటిల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పట్లేదు, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఎదుర్కోవడం తప్పడం లేదు. దీంతోనే వన్ బై వన్ ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారు, ఏ మాజీ మంత్రిని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ టార్గెట్ చేసింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మొదలవుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి శేఖర్ గారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీ మీద ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి ప్రతిపక్షం నుంచి. టార్గెట్ రాజకీయాలు లేదంటే రౌడీ రాజకీయాలు, రాయలసీమ రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనేది. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత, కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ ఒక మాజీ మంత్రిని టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది. ఎవరా మంత్రి? పుష్కర్ ఘాట్ పనులకు సంబంధించి నాలుగేళ్ల క్రితం ఎప్పుడో జరిగిందా అని ఇప్పుడు తవ్వి తీసి ఇప్పుడు దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ వైసీపీ రాజకీయాలు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన మీడియాల్లో వస్తున్న కథనాలు. దీన్ని ఎలా చూడాలి? నిజమని అనుకోవాలా? క్లారిటీ ఇవ్వండి. యా, ముందుగా పీడీటీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఒకటి శేఖర్ గారు, మేము ముందే చెప్పాం 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని మొత్తాన్ని మేము బయటికి తీస్తామని చెప్పి మేము ఎన్నికల కంటే ముందే చెప్పాం. మా నాయకుడు పలు మీటింగుల్లో కూడా నేను అధికారంలోకి వస్తే మీ అందరి సహకారం కావాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక వెలికి తీస్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే మేము ఏదైతే దానికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించి కొన్ని ఏదైతే రాజధాని భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, చంద్రన్న తోఫాలకు సంబంధించి, అదేవిధంగా మీరు చూసుకుంటా ఉంటే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారి పాత్ర, దాని తర్వాత ఏదైతే మొన్న మేము సిబిఐ కూడా ఈ నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం, ఏపీ ఫైబర్ గ్రిడ్ గురించి, వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ ఈరోజు బయటకు వస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరొక కుంభకోణం, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పుష్కరాలు, అంటే గోదావరి పుష్కరాలు జరిగినాయి, కృష్ణా పుష్కరాలు జరిగినాయి, రెండు పుష్కరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. నామినేషన్ పద్ధతులను వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకు వాళ్ళ వర్కులు కట్టబెట్టి అక్కడ నాణ్యత కూడా లేకుండా ఇష్టానురీతిగా డబ్బులు దోచేశారనేది ప్రధానంగా మేము ఆ రోజే చెప్పాం. దానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వన్ బై వన్ దానికి సంబంధించి విచారణ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అంశాలు ఈరోజు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ప్రధానంగా చూస్తే మీ కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12 ప్రారంభమై అదే నెల ఆగస్టు 23 ముగిసినటువంటి పుష్కరాల కోసం ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి దుర్గా ఘాటు, పవిత్ర సంగమం ఘాట్లు, కృష్ణానది దిగువన ఉన్నటువంటి ఈ కృష్ణవేణి ఘాటు, అదేవిధంగా పద్మావతి ఘాట్లను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు టెండర్లతో నిమిత్తం లేకుండా కేవలం దేవినేని ఉమా నోటి మాటతో నామినేషన్ విధానంలో కాంట్రాక్టులు అప్పగించి పనులు కూడా పూర్తి చేయకుండానే బిల్లులు చేసేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున దోచేసుకున్నది ఆ రోజు వెలుగులోకి వచ్చినట్టు అంశం. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరపని, కొంతమంది అధికారులు దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈరోజు అభియోగాలు నమోదైనాయి, దానికి విచారణకి హాజరు కావాలని చెప్పి కూడా ఈరోజు విచారణగా అధికారిగా ఉన్నటువంటి ఆర్పి సిసోడియా గారు పిలవటం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తే గోదావరి పుష్కరాల్లో కూడా, ఇది కేవలం మనం కృష్ణా పుష్కరాల గురించి మాట్లాడాం, గోదావరి పుష్కరాల్లో హలోజన్ బల్బుల ముసుకులో 171 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిందని చెప్పి ఆ రోజే ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపించడం, దానికి సంబంధించి అవి కొనుగోలు చేసి పూర్తిగా మాయం చేశారు, ఒక్కొక్క ల్యాంపుకు 824 రూపాయలు చొప్పున 654 ల్యాంపులు కొని వాటి విలువ 5.5 లక్షలు, అట్లానే 500 వాట్స్ హలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటి 588 రూపాయలు చొప్పున కొని 534 కొనుగోలు చేశామని, వీటి విలువ 3.5 లక్షలని అధికారులు చెప్పడం, లేబర్ ఛార్జీల పేర్లతో రికార్డుల్లో చూపించిన షాపులన్నీ అద్దెకిచ్చే పరిస్థితి లేదని, అవన్నీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, ఇలా పూర్తిగా దానికి సంబంధించి ఒక్కొక్క అంశం ఈరోజు బయటకు వస్తా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఒక్కటి కదండి, ఒక్క దేవినేనోమో లేదంటే ఒక అచ్చెన్నాయుడో లేదంటే ఒక కొల్లు రవీంద్రో లేదంటే ఒక జేసీ దివాకర్ రెడ్డో కాదు, ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్క మంత్రి అవినీతికి పాల్పడ్డారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. దానికి సంబంధించి ఈరోజు పూర్తిగా విచారణకు వస్తాయి. ఇంకా మీరు అన్నట్టుగా దేవినేనోమా గురించి ఇంకా చాలా చెప్పాలి మనం,
దేవినేనమ్మ అనే అతను ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టుని కనీసం 50% కూడా కంప్లీట్ చేయకుండా పోలవరం విహారయాత్రల పేరుతో ఎంత దారుణమైన దోపిడీ చేశారంటే కడుపుకి అన్నం తినేవాడు ఎవడో కూడా ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేయడు. 2016లో 7 జీవోలు, 2017లో 5 జీవోలు, 2018లో 5 జీవోలు, మొత్తం 9 జీవోలతో 331,69,32,000 రూపాయలని అడ్డగోలుగా డ్రా చేసేసి ఇంకా 71 కోట్ల రూపాయలు ఇంకా రావాలి. రిలీజ్ చేయాల్సిన అమౌంట్ కూడా ఆ రోజు 2019లో ఉందంటే దాదాపుగా 402 కోట్ల రూపాయలు కేవలం పోలవరం విహారయాత్రల పేరుతో. దాంట్లో కేవలం 100 కోట్ల రూపాయలు దేవినేని ఉమా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి మైలవరం నియోజకవర్గం నుంచి 100,000 మందిని పోలవరం విహారయాత్రకు తీసుకెళ్లామని చెప్పి వాళ్ళు రికార్డులో చూపించి దోచేసుకున్నారంటే అసలు ఇలా దోపిడీకి అంతు లేకుండా ఏ విధంగా అద్దు అదుపు లేకుండా దోచేశారంటానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని, అది అధికారి అయినా సరే, మాజీ మంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా సరే, ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పని లేదు. చట్టం తన పంత అని చేసుకుపోతుంది. ఈరోజు అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళనంటే ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు. దానిలో భాగమే ఈ కృష్ణా పుష్కరాలు కావచ్చు, ఇంకా మిగిలిన ఏదైతే ఇప్పుడు వస్తుంది, ఇంకా ఇంకొక కుంభకోణం కూడా ఈరోజు 2 రోజుల్లో మీకు పూర్తిగా ఆధారాలతో సహా రాబోతా ఉంది, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మరో మంత్రిశాఖ ఆప్కోకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఆప్కో చైర్మన్ గా కడప జిల్లాకు సంబంధించినటువంటి గుజ్జల శ్రీనివాస నేతను ఆప్కో చైర్మన్ గా ఉండి ఏ విధంగా 100,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, లేనివి ఉన్నట్టుగా చూపించి ఏ విధంగా దోచేసుకున్నారనే దానికి సంబంధించి ఆ గుజ్జల శ్రీనివాసరావు ఇంట్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా మొత్తం సోదాలు జరిగితే పెద్ద ఎత్తున ఈరోజు కొన్ని కేజీల బంగారం, కొన్ని కోట్ల రూపాయల నగదు, అక్రమ లావాదేవీలు ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. సో ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని మాత్రం చెప్తాం. అంటే సీనియర్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు, మాజీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ దేవినేని ఉమా గారు కూడా స్పందించారు దీని మీద, అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అరెస్ట్లే లక్ష్యంగా పెట్టుకుని అనేది. సార్ ఒకటి శేఖర్ గారు, ఎవరిని అన్యాయంగా ఇరికించడానికి అంత అమాయకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? మీరు ఒక మాట చెప్పండి, ఎందుకు ఇరికించాలి? జనాలు తీసుకెళ్లింది వాస్తవం కాదా? అప్పుడు మీరు కూడా విమర్శించారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు చూపిస్తున్నారు అనేది. బస్సుల్లో తరలించింది అనేది నిజం కాదా? గ్రామాల నుంచి ఒక్కటే మాట మనం గుడ్డల మీద చేసుకొని మనం ఒకసారి ఆలోచించి మాట్లాడదాం. ఎవరైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ సందర్శించడానికి మనం స్వచ్ఛందంగా వెళ్ళి ప్రాజెక్ట్ సందర్శిస్తాం, లేదంటే ప్రాజెక్ట్ పూర్తిగా కట్టిన తర్వాత అదేదన్నా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రభుత్వం చేస్తే ప్రజలు వెళ్తారు స్వచ్ఛందంగా. అసలు ప్రాజెక్టే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ అనేది దాన్ని చేసి పెద్ద పెద్ద మీరు దాన్ని ఆ పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కిచ్చేసి పరిస్థితి తీసుకొని వచ్చి మీరు ఒక ఒక 10 మందిని తీసుకొని వెళ్తే 100 మందిగా ఇక్కడ రికార్డులు సృష్టించి, లేదంటే 100 మందిని బస్సులో తీసుకెళ్తే 100,000 బస్సులుగా రికార్డులు సృష్టించేసి ఇష్టం వచ్చినట్టుగా దోచేసే కార్యక్రమం చేస్తే ఎవరందరు చూస్తూ కూర్చుంటారులే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పూర్తిగా దోచేసుకుంటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దీన్ని చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే అది గడిచిన హయాంలో జరిగినాయేమో, ఇక్కడ అలా జరగదు. మేము ముందే చెప్పాం, మా నాయకుడు మాట ఇస్తే మాట తప్పడు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మా నాయకుడు ముందే చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా మీ అవినీతిని వెలికి తీస్తాం, మీ భర్తం పడతామని చెప్పాం, దాని ప్రకారం ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అవినీతి చేయని వాళ్ళు దర్జాగా బయట తిరుగుతారు, అవినీతి చేసిన వాళ్ళు లోపల జైల్లో ఉంటారు. ఇది మాత్రం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది వెంకటరెడ్డి గారు, పోలవరం అనేది ఏపీ జీవనాడి, రాయలసీమ ప్రాంతాలకు కానివ్వండి, చాలా చోట్ల సాగునీరు అందరి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో అది ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి పనులు జరుగుతున్నప్పుడు తీసుకెళ్లారు. తప్పేముంది అందులో? అందులో అవినీతి జరిగింది, అందులో కోట్లు కోట్లు మింగేశారు. తరలింపుకు సంబంధించి ప్రాజెక్ట్ గురించి నేను మాట్లాడలేదు, కోట్లు మింగేశారు అనే ఆరోపణ ఎలా చూడాలి? ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకుండా ప్రజలను విహారయాత్రల పేరుతో తీసుకెళ్లటమే మొదటి తప్పు. రెండో తప్పు, ఒక్క మైలవరం నియోజకవర్గంలో ఓటర్లు 2 లక్షల మంది ఉంటారు, 2 లక్షల మంది ఉంటారు శేఖర్ గారు. 2 లక్షల మందిలో 100,000 మందిని పోలవరం విహారయాత్రల పేరుతో ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే తీసుకొని వెళ్ళి 100 కోట్ల రూపాయలు డ్రా చేశారనంటే, అంటే 100,000 మందిని మీరు పోలవరం విహారయాత్ర పేరుతో 100 కోట్ల రూపాయలు కేవలం మైలవరంలోనే దుర్వినియోగం చేశారంటే ఇక్కడ మీకు దోపిడీ కనపడలేదు. ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టారా? కేవలం మైలవరం నియోజకవర్గంలో 100,000 మందిని పోలవరం విస్టింగ్ తీసుకెళ్లామని చెప్పి 100 కోట్ల రూపాయలు డ్రా చేశారు. మొత్తం 3 సంవత్సరాల్లో 2016, 2017, 2018లో 3 సంవత్సరాల్లో అఫీషియల్ గా 19 జీవోలు,
అఫీషియల్ గా పొందిన మీ జీవోలు రిలీజ్ చేసి 321 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు. ఇంకా 70 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయాల్సిన అమౌంట్ ఉంది. అది 2019లో మరి ఎలక్షన్స్ కంటే ముందే ఉన్న రిలీజ్ చేశారో లేదో అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే దాదాపుగా 402 కోట్ల రూపాయల 402 కోట్ల రూపాయలు వీళ్ళు పోలవరం విహారయాత్రల పేరుతో. అంటే నేను ఒకటే స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, అసలు విహారయాత్రలు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఇంకో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి కదా 400 కోట్లు ఖర్చు పెడితే. పోలవరం ప్రాజెక్టులో కొంత భాగం అన్న కంప్లీట్ అయ్యేది కదా, లేదంటే ఇంకో చిన్న ప్రాజెక్ట్ లేదన్నా కంప్లీట్ అవుతాయి కదా. విహారయాత్రల పేరుతో దోపిడియా? మన కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నాడు ఈ దేవుడేనోమా? మనిషేనా ఈ విధంగా దోచేసుకుంటాడా? సిగ్గు లేకుండా మళ్ళీ నీతులు చెప్తాడు వచ్చి రోజు ప్రెస్ మీట్ లో కూర్చొని. తొందర ఎందుకు? వెయిట్, నెక్స్ట్ నువ్వే ఖచ్చితంగా దేవుడేనోమా, నువ్వు చేసిన పాపం ఈ రోజు పండింది పూర్తిగా, ఖచ్చితంగా దేవుడేనోమా అని అతను జైలుకు పోబోతా ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు కూడా దేవుడేనోమా ఉమాని జైలుకు పోకుండా అడ్డుకోలేడు, అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అతను వదిలే ప్రసక్తి లేదు. దేవుడేనోమా అవచ్చు, ఇంకోళ్ళు అవచ్చు, ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు. ఇది అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలనే ఆశయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పారదర్శకంగా వ్యవహరిస్తాం, ఎవరి మీద కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ విధంగా కక్ష సాధింపు చేయాలనే ఆలోచన చేస్తే ఈ 15 నెలల పాటు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. వచ్చిన మొదటి నెలలోనే అందరూ జైలుకు పోయేవాళ్ళు. బట్ మేము ఆ విధంగా కక్ష సాధింపు చేయాలన్న ఆలోచన మాకు లేదు కాబట్టి పారదర్శకంగా వెళ్తున్నాం. అవినీతి చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు బయట ఉంటారు, అవినీతి చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి జైలు శిక్ష అనుభవిస్తారు. ఇది మాత్రం తథ్యం అని చెప్తా. అంటే మొదట్లో ఉత్తరాంధ్ర నేతలను టార్గెట్ చేశారు, తర్వాత రాయలసీమ నేతలను టార్గెట్ చేశారు అనే ఇది వినిపించింది ఆరోపణ. తర్వాత ఇప్పుడు కోస్తా జిల్లాలకు సంబంధించిన నేతలను టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా మొన్న కొల్లు రవీంద్ర విషయంలో కానివ్వండి, ఇప్పుడు దేవినేని ఉమా గారి పేరు కూడా వినిపిస్తుంది. కోస్తాలో తెలుగుదేశం పార్టీ పట్టుంది కాబట్టి అక్కడ వాళ్ళని నోరు నొక్కేయాలనేది ప్రధానంగా మీ ప్లాన్ అనేది నిజమేనా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉత్తరాంధ్రకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారికి సంబంధించిన ఈఎస్ఐ కుంభకోణం ఇక్కడ కాదు, ఈఎస్ఐ కుంభకోణం పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారి పాత్ర పూర్తిగా ఉందని చెప్పి విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఏసీబీ విచారణలో కూడా తేలిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 151 కోట్ల 40 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అంశం అది, అది చిన్న అంశం ఏం కాదు. రెండవది, రాయలసీమ నేతలు మీరు అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అతను ఏ విధంగా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశాడు, అక్రమంగా బస్సులను కొనుగోలు చేసి ఏ విధంగా ఆ బస్సుల్ని ఆ వెహికల్స్ని మార్చాడు, వీటన్నిటికి సంబంధించి అక్రమంగా పత్రాలు ఎలా సృష్టించాడు, ఫోర్జరీ సంతకాలు ఎలా చేశాడు, వీటన్నిటికి సంబంధించి అక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో ఆయన దగ్గర వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. మేమేం కేసులు పెట్టలేదు కదా అతని మీద అక్రమంగా. వాళ్ళు వచ్చి కేసులు నమోదు చేసి వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. ఇదే మీరు తెలుగుదేశం పార్టీ కులపత్రిక అయినటువంటి ఈనాడు పత్రికలో రాసి వాళ్ళ ఫోటోలతో సహా వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్న వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళు ప్రచురించారు. ఒకసారి పాత పేపర్లు తిరగేస్తే మనకు కూడా అర్థమైంది. సో అలా వాళ్ళ మీద కేసులు నమోదైతే దీని వెనక ప్రభుత్వం ఉంది, కక్ష సాధింపు చేస్తుందని ప్రధాన్ని రాజకీయం చేసే అంశం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయొచ్చు. బట్ ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే తెలియగలరు ప్రజలు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయి మనం ఏదైనా రాజకీయంగా ఆరోపణలు చేస్తే అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకునిద్దిలే అని వాళ్ళు అనుకుంటే అది పొరపాటు. మేమైతే రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు, ఆంధ్ర లేదు, అది ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఇంకో పార్టీ లేదు, ఈ కులం లేదు, ఆ కులం లేదు, ఈ మతం, ఆ ప్రాంతం అనేది లేదు. ఎవరు తప్పు చేసినా ఎవరిని కూడా ఉపేక్షించే పని ఉండదు. మా నాయకుల మీద ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారి మీద. సో ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పని ఉండదు. ఇది పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, కక్ష సాధింపు లాంటివి చేయాల్సిన అవసరం వాళ్ళకుంది తప్ప మాకు లేదు. మాకు ప్రజల మద్దతు మేము అధికారంలోకి వచ్చాం, మేము ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు కాబట్టి మేము ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మేము పనిచేస్తామని మాత్రం చెప్తా ఉన్నాం. బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు అనేది ప్రధానంగా, అసలు అచ్చెన్నాయుడు గారికి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ బెయిల్ రానివ్వకుండా ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ బెయిల్ మీద వచ్చినా మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 24 గంటల్లోనే మళ్ళీ జైలుకి పంపించారు. కానీ కొల్లు రవీంద్ర గారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు, దీన్ని ఎలా చూడాలి? సరే, ఇప్పుడు బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు, లోపలే రానివ్వరా బయటికి? న్యాయస్థానాల మీద ఎవరికి పట్టుంది? న్యాయస్థానాల్లో తన మనుషుల్ని పెట్టుకొని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తాడనేది ఈ రాష్ట్రంలో కాదు సార్, ప్రపంచంలో ఉన్న తెలుగు వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాంట్లో మేము బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాం అని అంటే ఇంకెంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటల్లో. అంటే ప్రభుత్వం అసలు బెయిల్ రాకుండా కోర్టుల్లో అడ్డుకుంటారికి ప్రభుత్వం ఆ విధంగా మేనేజ్ చేసే సత్తా ఉందని వాళ్ళు భావిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు.
ఎందుకంటే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు వస్తా ఉన్నాయి, ఎన్ని పిటిషన్లు మా మీద ఏ విధంగా వేస్తా ఉన్నారు, ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఎవరికైనా అర్థమైంది. మేమైతే ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదు, వాళ్ళకి న్యాయస్థానాలు వాళ్ళకి బెయిల్ ఎప్పుడు ఇస్తే బెయిల్ ప్రకారం వాళ్ళు బయటకు వస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ నోటి దోలు ఎక్కువయ్యి ఒళ్ళు కొవ్వెక్కి రకరకాలుగా బిహేవ్ చేసి ఎస్సీ అధికారులను దూషించి పోలీసులు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ కరోనా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ సాగుతో బయటకు వచ్చాడు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. అట్లానే అచ్చెన్నాయుడు గారికి బెయిల్ వచ్చింది అనుకోండి, బయటకు వస్తాడు. దాంట్లో ఏముంది, ఇప్పుడు ఆయన ఏ విధంగా ఇప్పటి వరకు జైలుకి వెళ్లకుండా హాస్పిటల్లో మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తికి ఇన్ని నెలలుగా పైల్స్ ఆపరేషన్ జరిగిన ఇన్ని నెలలుగా కూడా ఆ పైల్స్ తగ్గకుండా ఎలా ఉన్నాయి, అదే విధంగా ఆయన హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఆయనకి కరోనా ఎట్లొచ్చింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు, ప్రజలు పిచ్చి వాళ్ళు అని అనుకుంటే తెలుగుదేశం వాళ్ళే మోసపోతారు, ప్రజలు ఏం కాదు కదా. అంటే ఇంకో కుంభకోణం రెడీ చేశారు కదా ఆల్రెడీ, ఆప్కో కుంభకోణం మరొకటి, అందులో కూడా అప్పుడు ఆయన జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు గారు, అందులో కూడా భారీ అవినీతి జరిగింది. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు శేఖర్ గారు, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు, తప్పు చేస్తే భయపడాలి. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేశాడు కాబట్టే మళ్ళీ ఈ రోజు ఇంకో కుంభకోణం వస్తుందని చెప్పి వాళ్ళు గుమ్మడికాయల దొంగ వరణంగానే బుధాలు దడుకున్నట్టుగా ఈ రోజు బుధాలు దడుకుంటుంది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీరేమి ఇష్టం వచ్చినట్టుగా బెయిల్ మీద బయటికి రావాలని రెడీ అవుతున్న ఈ లోపల మీరు ఇంకో కుంభకోణం రెడీగా పెడుతున్నారు మళ్ళీ లోపల పంపించడానికి అని. అది కాకుండా ఇంకోటి కూడా వచ్చింది, వెయిట్ అండ్ సీ. జౌలి శాఖకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆత్మకు సంబంధించి కానీ ఇంకా చాలా ఉన్నాయి సార్, తొందర పడితే అట్లా మనం ఏమన్నా సామాన్యంగా నొక్కేసామా? 5 సంవత్సరాలలో 50 సంవత్సరాలకు సరిపోను నొక్కేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 10 ఎలక్షన్లకు చేసేటట్టుగా సరిపోను డబ్బులు నొక్కేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రజా సంపదను లూటీ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఈ 73 సంవత్సరాల చరిత్రలో ఎవరు నొక్కేని విధంగా అంత దారుణంగా నొక్కేసేందు తెలుగుదేశం పార్టీ సభ్యులు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అవినీతి ఎక్కడ వదిలేరు చెప్పండి మీరు, ఇదిగో పలానా ఒక్క దాంట్లో వీళ్ళు అవినీతి చేయలేదని ఒక పేరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఉన్న 5 ఏళ్లలో 14 to 18 2014 నుంచి 2019 వరకు ఇదిగో పలానా ఒక్క చోట అవినీతి జరగలేదంటానికి ఏమన్నా ఉందా? 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పలకనెత్తారంటే సామాన్యమైన విషయం సార్. ఎక్కడైనా వదిలారా? అసలు దేవుడు భూములు అంటే గుడి భూములు, ఆఖరికి స్కూల్స్ భూములు అంటే బడి భూములు, ఆఖరికి మనం చనిపోయినాక తీసుకెళ్లేటటువంటి శ్మశానాల భూములు, ఆఖరికి విశాఖపట్నంలో భూములు 100 కోట్ల రూపాయల కుంభకోణం, వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసి పడేశారు, ఆఖరికి ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిలో 3 పంటలు పండే 33,000 ఎకరాల భూముల్లో అవినీతి, దాని చుట్టుపక్కల అవినీతి, ఎక్కడన్నా ఈ ఒక్కదాంట ఇసుక మద్యం మట్టి దేంటో వదిలారా? అసలు అక్రమంగా ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయలకి వర్క్ అంటే దానికి టెండర్ పిలిస్తే ఎవరన్నా 100 కోట్లు దానికి 95 కోట్లకు 96 కోట్లకు వేస్తారు, తగ్గించేస్తారు ఎవరైనా. కానీ వీళ్ళు 100 కోట్లు వర్క్ ఉంటే 150 కోట్లకి 200 కోట్లకి వీళ్ళ బామర్దికి వీళ్ళ బంధువులకి వీళ్ళ 1వ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి ఇలా 2వ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా దోచిపడేసి ఈరోజు నీతులు చెప్తా ఉన్నారా? ఈరోజు నీతులు చెప్పి మీ మీద కేసులు నమోదు చేస్తున్నాను సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారా? ఇదే టైంలో మరి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు చెందిన గ్రానైట్ క్వారీ లీజులు కూడా రద్దు చేసింది తాజాగా మీ ప్రభుత్వం. అంటే ఇంతకుముందు మొన్నటి వరకు గుట్టుపాటి రవికుమార్ మీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది, ఆయన రాను అని డిసైడ్ అయిన తర్వాత ఈ ముగింపు రాజకీయాలకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం అనేది, దీన్ని ఎలా సమర్థించుకుంటారు సార్? గొట్టిపాటి రవి గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలే చెప్పులు తీసుకొని మిమ్మల్ని కంటారు. మేము వచ్చిన తర్వాత ఏ గ్రానైట్కి సంబంధించి కానీ ఏ మైన్స్ వ్యాపారులకు సంబంధించి కానీ మేము కొత్తగా పెనాల్టీలు వేయలేదు. ఫస్ట్ ఇది గమనించాలి, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2016 మార్చి 14వ తారీఖున జియో రిలీజ్ చేసి జియోఎంఎస్ నెంబర్ 37 రిలీజ్ చేసినప్పుడు, ఆ రిలీజ్ చేసిన తర్వాత పెనాల్టీలు మొత్తం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టమని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జియో రిలీజ్ చేస్తే, ఆ జియో రిలీజ్ చేసిన 43 రోజులకి అంటే జియో రిలీజ్ చేసింది 14 మార్చి, అదే April 24వ తారీఖున అదే 2016 సంవత్సరంలో వెళ్ళి ఆ పెనాల్టీలు కట్టకుండా 100 కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి మా పార్టీ ద్వారా గెలిచినటువంటి ఆ రోజు గొట్టిపాటి రవికుమార్ గారు ఈ రోజు నీతులు చెప్తా ఉన్నాడంటే ఇంకా ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఈ పెనాల్టీలు మేము కొత్తగా ఏవిలా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016లో వేసినటువంటి పెనాల్టీలను వీళ్ళు కట్టకుండా ఇప్పుడు దాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మొన్నటి దాకా డ్రాగన్ చేసుకొని వచ్చి కట్టకుండా మేనేజ్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళందరూ మిగిలినట్టే కదా.
కట్టకుండా మేనేజ్ చేసుకుని వచ్చి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక రూల్స్ ప్రకారం కట్టాలి కాబట్టి కట్టకుండా వాళ్ళ మీద మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అంటే ఎట్లా? మీ రూల్స్ ప్రకారం కట్టకుండా మీ పార్టీలో సార్ మా పార్టీ నేతలైనా ఇంకో పార్టీ నేతలైనా రూల్స్ ప్రకారం వ్యవహరిస్తాను తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఉండేది లేదు. మా పార్టీ వాళ్ళైనా పెనాల్టీ కట్టాలంటే ఖచ్చితంగా కట్టాల్సిందే. దీన్ని పార్టీతో పనే ఉందని వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ మైనింగ్ వ్యాపారం కావచ్చు, ఇంకో వ్యాపారం కావచ్చు, ఏదైనా వ్యాపారం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి ఏదైతే కట్టాలో అవి జెన్యున్ గా కట్టేస్తే ప్రాబ్లం ఉండదు. టయానికి కట్టకుండా అక్రమంగా దోచేస్తే పెనాల్టీలు పడతాయి. పెనాల్టీ వేసిన తర్వాతే కదా సిద్ధారావు గారు మీ పార్టీలో చేరారు, మరి దాన్ని ఎలా చూడాలి? అంటే పెనాల్టీ మీ పార్టీలో లాక్కుంటున్నారా? సిద్ధ రాఘవరావు గారు కదా సార్, ఎవరైనా సరే పెనాల్టీలు కట్టాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెనాల్టీలు కట్టాల్సిన పని ఉండదు అని అంటే అది తప్పండి. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించి కట్టాల్సింది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కానీ ప్రభుత్వంతో మేనేజ్ చేసుకొని గడిచిన హయాంలో గొట్టిపాటి రవికుమార్ గారు ఈ జీవో రిలీజ్ చేసిన 43 రోజులకి ఎల్లు తెలుగుదేశం పార్టీలో దాక్కుని ఈరోజు ఆయన మాట్లాడతానికి అట్టుండదండి. మేమైతే ఎవరిని కూడా లాక్కోవాలని కానీ బతికి ఆడుకోవటం కానీ రమ్మని కానీ అడగటం మా దగ్గర లేదు. ఎందుకంటే మాకు 151 మంది ఉన్నారు. మేము నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయం చేస్తాం. ఎవరిని బెదిరించాల్సినటువంటి పనులు, బెదిరించి ఇటువంటి చేసేటటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయం. ఇది ఏమన్నా ప్రచారం చేస్తే చాలా తప్పుడు ప్రచారం అని మాత్రం చెప్తాం. మూడు రాజధానుల విషయంలో మళ్ళీ మీకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఎదురు దెబ్బ ఎదురైంది. అంటే ఇప్పటికే హైకోర్టు దాకా వెళ్ళి అబాస్ పాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా అబాస్ పాలు అవడం అంటే స్టేటస్ కో మీద స్టే అడిగితే ఆ పిటిషన్ కొట్టేయడు. అంటే ఇక్కడ ఒకటి అలా ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ గారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారంలో భాగం అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 15 నెలల కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, కొత్త కొత్త చట్టాలు సంస్కరణలు తీసుకుని వచ్చినట్లుగా కావచ్చు, దేశానికే ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అటువంటి క్రమంలో మా మీద అడ్డుకునే ప్రయత్నం, ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంగా భాగంగా కొంతమంది ఈరోజు న్యాయస్థానాలను ఆశ్రయిస్తా ఉన్నారు. ఎస్, న్యాయస్థానాలను ఎవరైనా ఆశ్రయించవచ్చు, దాన్ని మేమేం తప్పుపట్టట్లేదు. ఇక్కడ నిన్న ఏదైతే రాజధాని వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధికి సంబంధించి సిఆర్డిఏ చట్టానికి రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద ఆల్రెడీ గవర్నర్ గారు ఆల్రెడీ ఆమోదం తెలపడం, దానికి సంబంధించి గెజిట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 3 రాజధానులు అనేది ఉన్నాయి, ఒకటి అమరావతి, ఒకటి విశాఖ, ఒకటి కర్నూలు. ఈ 3 రాజధానులు ఉన్న తర్వాత ఇక్కడ నుంచి 3 రాజధానుల్లో కార్యకలాపాలు, కార్యాలయాలు అంటే ఇక్కడ నుంచి ఫంక్షన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి సచివాలయంగా అక్కడికి వెళ్ళటం కావచ్చు. మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి యథావిధిగానే ఉంచండి అనేది స్టేటస్ కో అనేది హైకోర్టు ఇవ్వటం జరిగింది. స్టేటస్ కో అనేది ఒకసారి ఇచ్చింది, మళ్ళీ దాని తర్వాత పొడిగించింది. మేము ఈలోపు సుప్రీంకోర్టును ఆశ్రయించాం స్టేటస్ కో మీద స్టే ఇవ్వమని. సుప్రీంకోర్టు ఏమన్నది దానికి వ్యాఖ్యానాలు చేస్తుందంటే ఆల్రెడీ హైకోర్టులో రేపే విచారణకు వస్తుంది కాబట్టి రేపు విచారణకు వచ్చేటప్పుడు ఈ వాదనలన్నీ అక్కడే వినిపించండి. సో అక్కడే వినిపిస్తే బెటర్. మళ్ళీ ఇక్కడ మనం దీని మీద స్టే ఇవ్వటం దేనికి? అది స్టే కాదు కదా ఇచ్చింది, స్టేటస్ కోనే కదా. స్టేటస్ కో మీద స్టే ఎందుకు? అక్కడ ఆల్రెడీ విచారణ చేయమని ఆల్రెడీ హైకోర్టు కూడా దానికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసును రోజువారీగా విచారణ జరిపి వేగంగా పరిష్కరించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు అమరావతి అంశం తొందరగా తేల్చమని చెప్పినట్టే కదా సుప్రీంకోర్టు. దాన్ని మాకెందుకు వ్యతిరేకంగా వచ్చిందని భావిస్తా ఉన్నారు? రోజు రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు, ప్రతి అంశాన్ని ఈరోజు రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు, కోర్టులను ఆశ్రయించి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఒక సైంధవ పాత్ర ఈరోజు వాళ్ళు పోషిస్తా ఉన్నారంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఒక్క దాంట్లో ఈ లిటిగేషన్ గాళ్ళు, ఈ లిటిగెంట్ గాళ్ళు లిటిగేషన్స్ వేస్తూ ఈరోజు మా మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మేము వచ్చిన 8 నెలల కాలంలో 215 ప్రజా ప్రయోజన పిల్లులు వేశారని అంటే ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు పెట్టుకుని వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రతిదాన్ని ఇక్కడ డిలే చేయాలి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. ఏదో ఒక విధంగా ఇంగ్లీష్ మీడియం ఏంటి, పేదలకి ఇల్లేంటి, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ ఏంది? ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయంటే ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడు పిల్లేస్తాడా సార్? 3 ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాడు కానీ నేను ఒక్కొన్న ప్రాంతమే బాగుండాలనుకునేవాడు ఎవడన్నా ఉంటారా సార్? అటువంటి రాజకీయాలు ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్ మీడియం విద్య పెడతా అంటే ఎవడన్నా పిల్లేస్తాడా సార్? ఎవడన్నా పేదలకి పిల్లేస్తారు కానీ ఇస్తున్నారంటే ఎవరన్నా పిల్లేస్తారా సార్? ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడంలో ప్రతిపక్షం సక్సెస్ అవుతుంది కానీ వాటిని ఎదుర్కోవడంలో న్యాయస్థానాల దగ్గర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్న మాట. దాన్ని ఎలా చూడాలి అంటే ఒకటి
అంటే మనం న్యాయస్థానాల మీద ఏమన్నా మాట్లాడితే కోర్ట్ ఆఫ్ కంటెంట్ మీద మళ్ళీ మీ ఛానల్ కి మళ్ళీ నాకు ఇద్దరికి మళ్ళీ పిలుస్తారు. మనం మళ్ళీ రోజు తీర్పుల గురించి అందుకే మళ్ళీ రోజు రోజు మీరు ఇంటర్వ్యూలు ఆపేసి నేను కూడా మాట్లాడదాం ఆపేసి రోజు రోజు వాటి గురించి అదే సార్ అదే నేను చెప్తా ఉన్నా దానికి సంబంధించి శేఖర్ గారు ఒకటి అసలు ఒక రాజకీయ పరమైన పిటిషన్లు వేస్తున్నప్పుడు దాని మీద ఎంతవరకు విచారణ చేయాలి అనే దాని మీద కూడా ఒక్కసారి పునరాలోచిస్తే బాగుండేది అనేది ఈరోజు ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అదొద్దు న్యాయస్థానానికి మనం సలహాలు ఇవ్వడం ఇవ్వకూడదు అదొద్దు. మీరు అక్కడ వైఫల్యం చెందుతున్నారు అనేది పిటిషన్ వేసినప్పుడు పిటిషన్ వేయడం అనేది సహజం. ఇప్పుడు నా మీరు నా మీద అయ్యొచ్చు నేను మీ మీద అయ్యొచ్చు కానీ మన ఇద్దరం ఢీ కొట్టుకోవడంలో ఎవరు సత్తా ఏంటనే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో మేమేదో వైఫల్యం చెందుతున్నాము అనేది అయితే కరెక్ట్ అంది కాదు. ఎందుకంటే న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ కోర్టులో అనుకూలంగా రానప్పుడు దాన్ని పై కోర్టుకు వెళ్తారు. ఇవన్నీ జనరల్ గా నడిచే ప్రొసీజర్స్. ఇప్పుడు ఒకటి రమేష్ హాస్పిటల్దే మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్ గా. ఇక్కడ కింద ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చినాక మళ్ళీ పైన వాళ్ళు ఇంకో కోర్టుకి వెళ్తే ఇంకో రకంగా తీర్పు వచ్చింది అది. సో నన్న మీరు కూడా చూస్తుంటారు కదా. సో ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ గా జరిగే భాగమే. కాకపోతే వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని ఎవరు వెళ్తున్నారు ఎవరు ఎవరు ప్రయోజనాల కోసం ఎవరెవరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు అనే దాని మీద మనం డిస్కషన్ తప్ప ఎక్కడ న్యాయస్థానాలను కించిపరిచేటట్టు కానీ న్యాయమూర్తులను తప్పుపట్టేటట్టు కానీ ఎవరు మాట్లాడరు. అది కరెక్ట్ అయిన అంశం కూడా కాదు. అలా మాట్లాడకూడదు కూడా. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే అడ్డుపడుతున్నారు. నార్మల్ గా పేదలకు ఇళ్ల పట్టాలి మనం గొడవ చేసేవాళ్ళు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ ఈరోజు అదే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు వద్దంటారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని అదే కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నారు. ఒకప్పుడు ఎప్పుడన్నా ఈ దేశ చరిత్రలో ఇలా ఉందా కమ్యూనిస్టుల ప్రవర్తన? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు. ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య దాన్ని కూడా వ్యతిరేకించి కోర్టులకు వెళ్తా ఉన్నారు. మేము ఏం చేసినా కోర్టులకు వెళ్తా ఉన్నారు. దాదాపుగా రోజుకు ఒక పిల్లు 8 నెలల్లో 2015 అంటే డైలీ ఒక పిల్లు వేసినట్టే కదా. అంటే ఏదో ఒక దాని మీద అడ్డుకోవాలి అనే కార్యక్రమానికి చూడుతున్నప్పుడు కొన్ని రకాలుగా ఇలా నడుస్తూనే ఉంటాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. న్యాయస్థానాల ద్వారానే మేము కూడా ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఇక్కడ న్యాయస్థానంలో సరైనది రాకపోతే మేము పై న్యాయస్థానానికి వెళ్ళైనా ఈ విధంగా నడుస్తూ ఉంటాం. ఏదైనా మేము ఒక ప్రజలకు మంచి చేసే కార్యక్రమం అయితే 4 రోజులు లేట్ అయ్యేదేమో కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం. కాకపోతే ఆ 4 రోజులు కూడా లేట్ అవ్వకూడదు. ప్రజలకి ముందు నుంచి ఆ కార్యక్రమం జరగాలని ఆకాంక్షతో ఉన్నాం కాబట్టి మేము వచ్చిన తర్వాత అధికారంలోకి డే 1 నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తా ఏ విధంగా వెళ్తా ఉన్నాము. ఈరోజు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే వాటిది కూడా దయచేసి అడ్డుకోవద్దని మాత్రం ఎవరైతే పిల్లలు వేస్తున్నారో వాళ్ళకి చెప్తాం. ఫైనల్ గా 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ఆల్రెడీ షురూ అయిపోయింది. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు సంబంధించి అనేది ఎప్పటిలోగా మీరు రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు పరిపాలన రాజధాని విశాఖలో? విశాఖపట్నం ఈ రోజుకి పరిపాలన రాజధాని అఫీషియల్ గా ఆల్రెడీ మొన్న ఏదైతే గవర్నర్ గారు కూర్చొని పరిపాలించిన తర్వాత కదా పరిపాలన అదే చెప్తా. అంటే ఇప్పుడు అమరావతి మొన్నటిదాకా రాజధాని, రాజధానిగా అమరావతి ఉండేది. ఈ రోజు అమరావతితో పాటు ఇంకో 2 రాజధానులుగా పూర్తిగా గెజెట్ వచ్చింది. కాకపోతే ఇక్కడ నుంచి కార్యాలయాలను అక్కడికి కొన్ని మార్చాలి కదా. ఏదైతే సచివాలయం ఇక్కడ టెంపరీ సచివాలయం ఉంది, అక్కడ పర్మనెంట్ సచివాలయం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అదేవిధంగా రాజ్భవనం, ఇవన్నీ అక్కడికి సెక్రటేరియట్ సచివాలయం చెప్పారు, ఇవన్నీ అక్కడికి మనం మార్చాలి అని అంటే కొన్ని న్యాయస్థానాల్లో కొంతమంది వ్యక్తులు ఏదో పిల్లులు వేశారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. అంటారు సార్, ఇప్పుడు ఏముంది, ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు. ఇది మన స్వతంత్ర భారతదేశం, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉండిద్ది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ న్యాయము చట్టము ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయాలని ఆలోచనతో వెళ్తుంది అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. న్యాయస్థానాల్లో కేసులు వేశారు వాళ్ళు. సో దాని ప్రకారం న్యాయస్థానాల్లో ఫైనల్ అయిన తర్వాతే పూర్తిగా అఫీషియల్ గా షిఫ్ట్ అయ్యింది. ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సెక్రటరీ విశాఖపట్నానికి వెళ్ళకూడదు అనే దానికి ఏముండదు కదా. ముఖ్యమంత్రి గారు అయితే విశాఖపట్నం వెళ్ళిపోయి డైరెక్ట్ గా కూర్చొని అక్కడి నుంచి కూడా పరిపాలించవచ్చు. దానికి న్యాయస్థానాల్లో లేదంటే ఇంకొకళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి కూర్చోడానికి లేదని చెప్పడానికి లేదు కదా. బట్ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు సెక్రటేరియట్ ఇవి అక్కడికి తరలి వెళ్లే దాని మీద కొంత ఏదైతే న్యాయస్థానాల్లో ఉన్నాయో ఆ తీర్పు వచ్చిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ ఇక్కడ హైకోర్టుకి రాయలసీమకి మార్చమని కూడా ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ గెజెట్ లో పెట్టాం కాబట్టి రాయలసీమలో కర్నూలు హైకోర్టు ఉండాలి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అక్కడ నిర్ణయం తీసుకొని ఫర్దర్ గా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాక హైకోర్టు అనేది కర్నూలుకు వెళ్తుంది. సో కొన్ని 4 నెలలు లేట్ అయ్యిద్దేమో, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 3 ప్రాంతాల్లో 3 రాజధానులుగా
విరజిల్లుతాయి వర్ధిల్లుతాయి. దాంట్లో అయితే నో డౌట్ ఇప్పుడైతే మూడు రాజధానులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఫంక్షనింగ్ అనేది జరగడానికి ఒక 4-5 నెలలు టైం పట్టవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కర్మూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పక్షం అలాగే వైఎస్ఆర్సీపీ మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. కుంభకోణాలు, భారీ అవినీతి కుంభకోణాలు కూడా వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తుంది. మాజీ మంత్రులే లక్ష్యంగా టార్గెట్గా రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఒక ఆరోపణ. అవినీతి చేసిన వారిని వదిలిపెట్టడం అనేది ప్రభుత్వం చెబుతున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాళ ప్రజాప్రశ్న. స్టేట్ ట్యూన్.